అరికపూడి గాంధీ టార్గెట్ గా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇవాళ అరికపూడి గాంధీ ఇంట్లో విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది. పెద్ద ఎత్తున తరలి రావాలని శ్రేణులను కోరింది. ఇక సెంబీపూర్ రాజు నివాసంలో సమావేశం తర్వాత అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లే యోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని కులాలు అన్ని మతాలు కలుపుకొని వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు కూడా మా నాయకుడు కేసీఆర్ గారు అందరి భవిష్యత్తు కోసం మంచి ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ అభివృద్ధి చేస్తారు. అట్లాంటిది ఏం లేదు. అందరం కూడా అన్నదమ్ములుగా ఈ ప్రాంతంలో ఉంటాం. థ్యాంక్ యూ. రైట్, అది అరికపూడి గాంధీ టార్గెట్ గా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇవాళ అరికపూడి గాంధీ ఇంట్లో విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున శ్రేణులు తరలి రావాలి అని చెప్పేసి అటు బీఆర్ఎస్ కోరినటువంటి క్రమం వివరాలు మనకు బీఆర్ఎస్ భవన్ నుంచి ఏవై స్వామి అందిస్తారు. ఏవై స్వామి, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏంటి? మేడ్చల్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంబీపూర్ రాజు నివాసాన్ని పూర్తిగా పోలీసులు చుట్టుముట్టారు. ఈ రోజు మా పార్టీలో ఉంటున్నాను బట్టి గాంధీ ఇంటికి మేమంతా వెళ్తాము. ఆయన నా కంచి తీసుకెళ్లి కేసర్తం కల్పిస్తాము. ఆయనే రాజకీయంగా నైతిక విలువలు ఉంటే ఆయనే వస్తే మంచిదని చెప్పేసి కూడా శంబీపూర్ రాజు సూచిస్తున్నారు. మన శంబీపూర్ రాజు నివాసం దగ్గర ఉన్న ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నేతలంతా కూడా కలిసి ఉన్నారు. తెలంగాణ ఉద్యమకాల నుంచి పనిచేస్తున్న నేతలంతా కూడా కలిసి వచ్చారు. శంబీపూర్ రాజు నివాసానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి కార్యకర్తలను నిరోధించడం కోసం ఈ రోజు లా అండ్ ఆర్డర్ దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున పోలీసు బలగాలని టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఇక్కడ పోలీసులు డిప్లాయ్ చేశారు. మనతో పాటు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కూడా వారు. వారిని అడిగి తెలుసుకుందాం. శంబీపూర్ రాజు గారు చెప్పండి, ప్రధానంగా ఈ రోజు మీరు గాంధీ ఇంటికి వెళ్తారా? ఒకవైపు నిన్న జరిగిన పరిస్థితి అంతా కూడా ఎట్లా చూస్తున్నారు? మేము తప్పకుండా వెళ్తాం, శాంతియుతంగా వెళ్తాం. గాంధీ గారు మా కుటుంబ సభ్యులు, మా ఫ్యామిలీ మెంబర్ అయినా, మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి గాంధీ గారు. వారే చెప్తా ఉన్నారు, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, బీఆర్ఎస్ లో ఉన్నాను కాబట్టి నాకు పిఎస్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. గాంధీ గారిని కలిసి తప్పేంటండి? పోలీసులు ఎందుకు నిర్బంధిస్తా ఉన్నారు? ఒకవైపు నిన్న మా ఎమ్మెల్యే నిర్బంధించి గాంధీ గారిని ఎస్కేట్ పైలట్ చేసుకుంటూ తీసుకొచ్చి కొంతమంది గుండాలతో వారి మీద హత్యాప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ముఖ్యంగా మాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిపి గారి మీద చాలా గౌరవం, ఎందుకంటే వారు నిజాయితీగా పనిచేసే వ్యక్తి, వారి నాన్నగారు వారు కానీ మేము చూస్తా ఉన్నాం. కానీ నిన్న అట్లా జరగడం మాత్రం చాలా ఖండించదగ్గ విషయం. సర్వ సమాజం ఏదైతే తెలంగాణ సమాజం అంతా కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు జరగలేదు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం చూసినాం, అంతకుముందు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి పరిస్థితులు చూసినాం. వారు పోలీసులు ఉండి ఇంటి మీదకి పంపించడం అనేది మంచి పద్ధతి కాదు. నేను ఇప్పటికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, గాంధీ గారు మీకు రాజకీయ విలువలు ఏమైనా ఉంటే, మీరు ఇప్పుడు నేను ఒక టీవీలో చూశాను, నేను బీఆర్ఎస్ లో ఉన్నాను చెప్తాను, రండి పార్టీ ఆఫీస్కి రండి, మన కార్యాలయానికి వస్తారా, కేంద్ర కార్యాలయం లేదా కేసీఆర్ గారి నివాసానికి వస్తారా, రండి, మీ విలువలు కాపాడుకోండి, మీ భవిష్యత్తు రాజకీయం మంచిగా ఉండాలంటే మీ విలువలు కాపాడుకోండి. మీరు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచారు, లేదు నేను ఇలానే ఉంటానంటే మీరు పార్టీకి మా ఏదైతే ఎమ్మెల్యే సభ్యులతో రాజీనామా చేయండి ఫస్ట్. మా కౌశిక్ రెడ్డి గారు 2 ఛాలెంజ్ చేశారు. ఒకటి, నేను గాంధీ ఇంటికి వస్తా అన్నాడు. గాంధీ గారు 11 వరకు రాకపోతే 12కి వస్తానని వచ్చాడు, రౌడీలను తీసుకొని వచ్చాడు, అటాక్ చేశాడు. నేను ఇంకో సవాల్ కూడా చేశారు, వారు నీకు విలువలు ఉంటే రా, నేను వస్తా పార్టీ కండగా కప్తా, మనం కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దామన్నారు. లేదు నువ్వు అయితే మీ యొక్క అసెంబ్లీ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయని చెప్పాడు, మరి దాన్ని పాటించు. అంటే ప్రధానంగా మీకు గాంధీ గారికి ఒక వైపు ఆయన పార్టీ మారని చెప్పి అభ్యంతరం ఉందా, మీకు లేకపోతే పిఎస్సి చైర్మన్ పదవి వచ్చినందుకు అభ్యంతరం ఉందా? గాంధీ గారే చెప్పారు, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినని ఆయనే ట్విట్టర్లో పెట్టుకున్నాడు, ఆయనే తెల్లారి ఇంకోరిని కలిసినని పెట్టుకున్నాడు, ఆయనే మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను అంతకు ముందు రోజు మీ సమక్షంలో చెప్పాడు, మీడియా సమక్షంలో. వారే ఈ రోజు చెప్తా ఉన్నారు, ఇందాక కూడా నేను చెప్తున్నాను, ఇందాక కూడా చూసిన నేను బీఆర్ఎస్ ఉంటే రా కదా, మన పార్టీ కార్యాలయానికి రాను, బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచావు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచావు కదా, వాళ్ళ శ్రమ ఓడిచి వాళ్ళ రక్తం ఓడిచి నేను గెలిపించారు కదా, రా పార్టీ కార్యాలయానికి రా. ఎందుకు లేదా నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరమ అని ఉంటే రాజీనామా చేయి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి పోటీ చేయి, మళ్ళీ కాంగ్రెస్ మీద నిలబడు. రెండిట్లో ఏదో తెలుసుకోవాలి, గాంధీ గారు వస్తారా పార్టీ ఆఫీస్కి రండి లేదా రాజీనామా చేయండి. అంటే ప్రధానంగా చెప్పండి, ఈరోజు మీరు గాంధీ గారి ఇంట్లోనే బీఆర్ఎస్ పార్టీ శేలింగంపల్లి నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తామని చెప్పి పిలుపునిచ్చారు, నిజంగా అక్కడికి వెళ్తారా మీరు? తప్పకుండా వెళ్తాం, కానీ పోలీసు వాళ్ళు మీరు చూస్తా ఉన్నారు, మీ మీడియా సాక్షిగా చూస్తా ఉన్నాం, 100లాది మంది పోలీసులు మా ఇంట్లో చుట్టూ పెట్టారు. పోలీసుల నిర్బంధాలు అణచివేతలు మాకేం కొత్త కాదు, తెలంగాణ సమాజానికి కొత్త కాదు, మాకు కొత్త. మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఈ ప్రాంతంలో
ఎవరు మంచి పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు అణచివేసే వాళ్ళు లేదా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్కౌంటర్ల పేరుతో మనుషులు మాయం చేసే ప్రభుత్వం చూసినాం మేము. మాకు అన్ని తెలుసు, పోలీసు వాళ్ళు ఎట్లా వివరిస్తే మాకు కూడా కౌంటర్ వివరించాలి తెలుసు. కానీ ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో మేము వారికి రెస్పెక్ట్ చేస్తా ఉన్నాం. తప్పకుండా నేను వారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను, మేము వస్తాం, నేను కౌశిక్ గారు వస్తాం, ఎక్కువ మంది వస్తాం, మీకు ఇబ్బంది అవుతుంది, మీరే తీసుకెళ్ళండి గాంధీ గారి దగ్గరికి, వారు తీసుకుని మేము పార్టీ కార్యాలయంకి వెళ్తాం, ఇక్కడ ఎట్లాంటి గొడవలు ఉండవు, వారే తీసుకెళ్తే కూడా చాలా సంతోషిస్తాను. బీఆర్ఎస్ నేతలు మరోమారు తెలంగాణ వాదాన్ని రెచ్చగొడుతున్నారు, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి నిన్న గాంధీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మరోవైపు తాను బతుకొచ్చానని చెప్పేసి కామెంట్ చేయడం ఎట్లా ఉంటుందని చెప్పి అంటున్నారు అన్న. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్ర అని నేను చూసినాం. సీఎం గారు కూడా ఢిల్లీలో వారు ఏదో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం మొదలైన రోజే నుంచి 14 సంవత్సరాల్లో ఏనాడు కూడా, మీరు కూడా ఉద్యమంలో ఉన్నారు, చాలా మంది మిత్రులు మీడియా మిత్రులు కలిసి మనం పనిచేస్తాం, ఏనాడు కూడా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ లేదా ఇంకో ప్రాంతం అని ఇక్కడ కూడా మనం ఎట్లాంటి భేదాలు చూపించలేదు. తెలంగాణ వచ్చిన మరుక్షణం మా నాయకుడు కేసీఆర్ గారు ఢిల్లీలో మీరు చూశారు, పార్లమెంట్లో ఉభయ సభల్లో బిల్లు పాస్ అయిన రోజే వారు ఒక మాట చెప్పారు, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి వారు తెలంగాణ బిడ్డలే, వారి కాలుకు ముల్లిరిగితే నా పంటితో తీస్తా అని ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు వారు చెప్పారు. అట్లా లేదు, అందరూ తెలంగాణ బిడ్డలే, అందరూ తెలంగాణ వచ్చినాక మీరు చూశారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాల్లో అందరూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలే, అన్ని కులాలు మతాలు ప్రాంతాలను కలుపుకొని పోయినటువంటి పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మిగతా పార్టీలు ఒక పార్టీ గులబ్తో పంచాయతీ పెడుతుంది, ఇంకో పార్టీ ఇంకో రకంగా పంచాయతీ పెడుతుంది కాబట్టి అట్లాంటి జోలికి మేము పోము. మేమంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అందరినీ కూడా సమానంగా చూస్తారు. మొన్న ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున కూడా భ్రమరాదం పట్టారు, దానికి సంబంధించి కాంగ్రెస్ కౌంటర్ చేయడం కోసం ఇలా చేస్తుంది అనుకోవచ్చా? ఎస్, మీరు అన్నది కరెక్ట్. మీరు చూశారు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 15లో జీహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతాయి, 16లో 100 సీట్లు 99 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి గేటర్లో కార్పొరేటర్లు గెలిపించారు గేటర్ ప్రజలు, వారికి తెలుసు. తదనంతరం జరిగినటువంటి పరిస్థితులు తెలుసు. కేటీఆర్ గారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలన అందించింది, ఇక్కడున్నటువంటి వారు ఏ రకంగా వారిని మంచిగా చూసింది, శాంతి భద్రతల విషయం ఇది కానీ మీరు చూసినట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలలు 9 నెలలు అవుతుంది, ఎన్ని అత్యాచారాలు ఎన్ని మర్డర్లు. మా నాయకుడు హరీష్ రావు గారు ఖమ్మంలో వరదలు వస్తే వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్తాం, భరోసా ఇద్దాం, ముఖ్యమంత్రి గారు పోయి కారులోకి టాటా చెప్పుకుంటూ వచ్చారు, వారికి ఏం సాయం చేయలేదు కదా అని ఇంత సాయం చేద్దాం అని పోతే అక్కడ పోలీసుల సమక్షంలోనే సీఐ గారు అక్కడ ఉన్నారు, వారి బృందం ఉంది, వారి సమక్షంలోనే కట్టెలు పట్టుకుని రాళ్ళు పట్టుకుని వచ్చి వారి కాన్వాయ్ మీద అటాక్ చేసింది చూసినాం మనం. మేము నల్గొండ జిల్లాకి వెళ్తే బస్సు మీద అటాక్ చేశారు. నిన్న మా ఎమ్మెల్యే గారి మీద మీ మీడియా సాక్షిగానే చూసిన మనం గాంధీ గారు ఛాలెంజ్ చేశారు, నేను వెళ్తున్న పని ఏం చేస్తుంది పోలీసు వాళ్ళు, ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వం, తెలంగాణ ప్రజలకు కాదా నేను అడుగుతాను. కౌశిక్ రెడ్డి గారు వస్తా అంటేనే 100 మందితో నిర్బంధిస్తారు వారిని. గాంధీ గారు పొద్దున 8:30 వారు ఛాలెంజ్ చేశారు, 11 గంటలకు నువ్వు రాకపోతే 12 గంటలకు నేను వస్తాను. ఎందుకు అక్కడ అధికారుల మీద ఇప్పుడు చర్యలు తీసుకోవట్లేదు? నిన్న మా హరీష్ గారు చెప్పినట్టు తప్పకుండా బాధ్యత వహించాల్సిందే. అక్కడ ఉన్నటువంటి పాత్ర పోషించి మా ఎమ్మెల్యే గారిని అటాక్ చేయడానికి వెళ్ళినటువంటి అధికారుల మీద వారు ఎట్టి పరిస్థితులు చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో మా పార్టీ ఒక కార్యాచరణ రూపొందిస్తా ఉంది, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పోతాం, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకొని కోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు, తప్పకుండా వారి మీద చర్యలు ఉంటాయి. చూస్తాను ఖచ్చితంగా మేము మా పార్టీ నాయకులు చెప్తున్నట్టు గాంధీ ఇంటికి వెళ్తాము, పోలీసులు మాకు రక్షణ కల్పించాలి, కాకపోతే మమ్మల్ని నిర్బంధించొద్దని చెప్పేసి కూడా శంభీపురాజు పోలీసులు సూచిస్తున్నారు. పోలీసులు లాండర్ ప్రకారం వివరిస్తే ఖచ్చితంగా అందరికీ సమన్వయంతో చూడాలని చెప్పేసి కోరుతున్నారు.